తండ్రి చాటుబిడ్డ గారు రాజకీయాల్లోకి వచ్చాడు. తండ్రి అకాల మరణంతో ఒంటరి వాడయ్యాడు. అయినా సరే వ్యక్తిగా మొదలై శక్తిగా ఎదిగాడు. ఢిల్లీ పీఠాన్ని కూడా తలదన్నాడు. యువతకి స్ఫూర్తి నింపాడు. ఎడుగురి సంధింటి కీర్తిని పతాక స్థాయికి చేర్చాడు. ఆయన ఎవరో కాదు, ఈజ్ నన్ అదర్ దాన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జననేత నాలుగేళ్ల పరిపాలనలో ప్రజలకు అందించినటువంటి మేలు రెండు నిమిషాల్లో మీ ముందుకు. ఏదైతే గ్రామ స్వరాజ్యం కోసం కలగన్నటువంటి గాంధీజీ గారి కలలను నిజం చేశాడు గ్రామ సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ద్వారా. సామాజిక స్వేచ్ఛను అందించడం ద్వారానే పురోగతి సాధిస్తుందన్న అంబేద్కర్ గారి కలలను నిజం చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాలను పైకి తీసుకొచ్చాడు. అదే విధంగా మహిళా సాధికారతతోనే దేశం ముందుకెళ్తుందన్న ఏపీజే అబ్దుల్ కలాం గారి కలను నిజం చేస్తూ రాష్ట్రం మహిళా సాధికారతను పరుగులు పెట్టించాడు. పేద ప్రజలకు నేరుగా డబ్బులు ఇవ్వడం ద్వారానే ఆర్థిక చక్రాన్ని మెరుగుపరచొచ్చు, వారి జీవితాలను బాగు చేయొచ్చు అన్నటువంటి నోబెల్ గ్రహీత అభిజిత్ సింగ్ గారి వ్యాఖ్యలకి అసలైనటువంటి రూపమై నిలిచాడు. డీబీటీ నాన్ డీబీటీ ద్వారా కొన్ని లక్షల కోట్లు నేరుగా ఎటువంటి అవినీతి లేకుండా ప్రజల చేతుల్లో నింపాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పేదవాడికి అత్యాధునిక వైద్యం, పేద పిల్లలకి కార్పొరేట్ విద్య, రైతులకి మంచి వ్యవసాయం, అదే విధంగా రైతు భరోసా కేంద్రాలు గానీ, వాలంటీర్ వ్యవస్థ గానీ, 17 మెడికల్ కాలేజీలు గానీ, 4 పోర్ట్లు గానీ, 67,000 కోట్ల పెట్టుబడులు గానీ, 2.5 లక్షల ఎంఎస్ఎంఈలు గానీ, పెరిగిన వృద్ధి రేటు, తగ్గిన నిరుద్యోగ రేటు, పెరిగిన తలసరి ఆదాయం, ఈ రకంగా చూసుకుంటే ఈ జరిగిందంతా కూడా ఇట్స్ నాట్ ఎ ట్రాక్ రికార్డ్, ఇట్స్ ఆల్ టైమ్ రికార్డ్. కేవలం 4 ఏళ్ల పరిపాలనలో ప్రభుత్వం అంటే ఇలా పనిచేయాలి, ప్రజలకు మేలు అంటే ఇలా చేయాలి, జననేత అన్న పదం ప్రాణం పోసుకుంటే దాని పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవుతుంది. సంక్షేమం ఆయన ఊపిరి అయితే అభివృద్ధి ఆయన గుండె. రాష్ట్రాన్ని నలుదిక్కుల నుంచి పరిపాలన చేస్తూ, అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తూ, సంక్షేమంలో తారాస్థాయికి తీసుకెళ్తున్నటువంటి జననేత జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు.